పరిశుద్ధ సిలువ మార్గం ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతణ్ణి మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఇంతగా ప్రేమించావు, ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కాని ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు కదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్టనష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ బాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో శిక్ష విధించే దోషరహితుడైన నాదునికి మొదటి స్థలము. పోన్సియు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయంగా విన్నాము అని ఆయన మీద వారంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కాని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని చేసే యూదుల అరుపులకు
ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల బెదిరింపులకు లొంగిపోయి భయపడి పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. సైనికులు ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రాన్ని తొడిగారు. ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను ఎరుగని నేరాలను నాతోటివారు నాపై రుద్దుతుంటారు, నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు, నిరపరాధి అయిన నాపై దోషి అన్న ముద్ర వేస్తుంటారు. ఇట్టి సందర్భాలలో నేను మీలాగే నిశ్శబ్దంగా సహించి వారిని క్షమించి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. ఆమేన్.